హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో క్రిస్మస్ మంత్, డిసెంబర్ మంత్, వింటర్ సీజన్ అనేవి వచ్చేసాయి అన్నమాట. సో ఈ డిసెంబర్ వింటర్ సీజన్ అంటే మామూలు చలి కాదు, నాకైతే చాలా ఎక్కువ చలి పుడుతుంది. నేను ఎప్పుడు చూడండి ఇంకా స్వెటర్ వేసుకుని ఉంటున్నాను అనమాట. కానీ డిసెంబర్ మంత్ అనేది చాలా బాగుంటుంది, నాకైతే ఫేవరెట్ మంత్ అనమాట. ఇయర్ మొత్తంలో డిసెంబర్ మంత్ అనేది నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే నేను పుట్టింది కూడా డిసెంబర్ మంత్లోనే అండ్ జీసస్ పుట్టింది కూడా డిసెంబర్ మంత్లోనే కదా. నాకు క్రిస్మస్ అంటే చాలా చాలా ఇష్టము. సో మేము స్కూల్లో ఉన్నప్పుడైతే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అంటే ఆ లైఫే వేరనమాట. సిక్స్త్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా నేను చదివింది క్రిస్టియన్ స్కూల్ అండ్ క్రిస్టియన్ కాలేజ్ అనమాట. సో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా మేము ఎవ్రీ ఇయర్ క్లాస్ రూమ్స్లో పాకలు కట్టి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. సో నాకు అందుకే క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. టూ డేస్ ముందు నుండి కూడా మేము క్లాస్ ఇంకా ఏమి జరిగేవి కాదు, సో వాటి హడావిడిలో ఉండి చాలా చాలా బాగుండేదన్నమాట. అవి ఇవి కొనుక్కురావడం కానీ బయటకి అది వెళ్ళడం, ఇంకా ఫ్రెండ్స్ మొత్తం కూర్చొని కేక్స్ కట్ చేసుకొని ఆ రోజు చాక్లెట్స్ అని ఇస్తూ ఉంటారనమాట ఫాదర్స్ వాళ్ళు వచ్చి, బ్రదర్స్ సిస్టర్స్. సో చెప్పాను కదా క్రిస్టియన్ స్కూల్ అని చెప్పి, చాలా అయితే చాలా బాగా జరిపేవారు క్రిస్మస్ అనేది. సో మా క్లాస్ రూమ్స్లో చేసుకోవడం మేము ఇంకా మాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చేదన్నమాట. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం, అందుకే నాకు క్రిస్మస్ అంటే ఇష్టం. సో నేను ఈ క్రిస్మస్కి సంబంధించిన ట్రీస్, క్రిస్మస్ ట్రీస్, శాంటా, ఇంకా అలాగే స్నో ఫ్లేక్స్, స్టార్స్, బాల్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి కదా పాకలో పెట్టడానికని. సో నేను అవైతే మీకు డైలీ ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను స్నో ఫ్లేక్ చేశాను, ఇదిగోండి స్నో ఫ్లేక్. సో పేపర్కి సంబంధించిన క్రాఫ్ట్స్ నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు కదా చర్చెస్లో, స్కూల్స్లో అండ్ ఇంట్లో కూడా చేసుకోవడానికి మీరు కూడా యాంగ్జైటీ చూపిస్తూ ఉంటారు కదా. సో ఈ పేపర్స్తోనేవి మనం ఏదైనా చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ క్రాఫ్ట్స్ చూసేసి మీకు కానీ యూజ్ అవుతుంది అనుకుంటే మీరు చేసుకోండి, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయండి. సో నెక్స్ట్ అయితే క్రాఫ్ట్ చూసేయండి, డైలీ కూడా ఒకటి పెడతాను. మీకు కానీ క్రాఫ్ట్ ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, కొత్తగా వచ్చేసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రేపు వేరే క్రాఫ్ట్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.